శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జై గురుదేవ దత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములగాయితూ ఈ రాశి వారికి తృతీయ స్థానం ముందు శనైశ్వరుడు శుభుడు, చతుర్థ కేంద్రముందు ఉన్నటువంటి గురుడు సామాన్య ఫలితములు, అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి రవిబుద్ధులు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా ఈ రాశి వారికి ఈ నెలలో సప్తమ అష్టమ స్థానంలో సంచరించేటువంటి రవి వల్ల శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. కష్టపడకపోయినా శరీరం ఒత్తిడి అలసిపోయినట్టుగా, ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఇరిటేషన్ రావడం, రవి వల్ల అకాల భోజనం, ఇంట్లో ఉండి కూడా ఆలస్యంగా భోజనం చేస్తూ ఉంటారు, ఒత్తిడి అలసిపోతూ ఉంటారు, శారీరకంగా కూడా అలసట ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఒక ఇంత జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో. ఈ నెలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం భాస్కరాదిత్యది, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. సూర్యుడు ఈ నెలలో అనుకూలమైనటువంటి పరిస్థితులుగా లేరు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దానికి తోడు అర్ధాష్టమ గురుని యొక్క ప్రభావం కూడా వీరి మీద పూర్తిగా ఉంది కాబట్టి తల్లి ఆరోగ్య విషయంలో కూడా ఒక ఇంత టెన్షన్ ఏర్పడుతుంది. ఒక ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కానీ వీళ్ళకి వృత్తి స్థానమందు ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి వల్ల కానీ వీళ్ళ సమర్థతకి గుర్తింపు లభించేటువంటి అవకాశం కనబడుతోంది. అనుభవజ్ఞుల యొక్క సలహాని ఖచ్చితంగా మీరు పాటించాలి. రవి వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తప్పడడుగులు వేసి వెనక్కి తీసుకోలేరు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేరు. గబుక్కుని తొందరపడి నేను చేసేస్తాను అని అంటారు, కానీ దాన్ని పూర్తి చేయలేరు. దీనివల్ల మానసికంగా నలిగిపోతారు, అలసట ఏర్పడుతోంది. ఒక ఈ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి శుభ సమయం అనే చెప్పాలి. విద్యాస్థానమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల కష్టపడితే మాత్రం ఖచ్చితంగా శుభమైనటువంటి ఫలితాలు. జూన్ 2వ తారీఖు నుంచి అష్టమంలో ఉన్నటువంటి యొక్క పూజని యొక్క ప్రభావం మారి ఉండడం వల్ల ఒకంత వాహన ప్రమాదాల నుంచి మీరు బయటపడినట్టే అని చెప్పవచ్చు. అయితే మాత్రం రాత్రిపూట ప్రయాణాలను విరమించుకోండి. దూర ప్రాంతాలని వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు వహించాలి. ఈ నెలలో అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. జన్మకేతువుని యొక్క ప్రభావం, సప్తమంలో ఉండేటువంటి సప్తమాష్టమ స్థానంలో సంచరించేటువంటి రవి యొక్క ప్రభావం వీరి మీద చాలా ఎక్కువగా ఉంది. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యాష్టకాన్ని పఠించండి, సూర్యాష్టోత్తర శతనామాలను పఠించండి, తెల్ల చిల్లేడు పూలతో పరమేశ్వరుడికి పూజ చేసేటువంటి ప్రయత్నం చేయండి, ప్రతినిత్యము కూడా సద్యోజాత విధానంగా పరమేశ్వరుని అర్చన చేసేటువంటి ప్రయత్నం చేయండి, ఈశ్వరుడి యొక్క నమక పారాయణ చేయండి, ఇవన్నీ కూడా ఈశ్వరుని దర్శనం చేసుకోండి. నమకాన్ని విన్నా సరే మీకు శుభమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈశ్వరుని బాగా పూజ చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఉద్యోగస్తులకు మాత్రం, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం పని ఒత్తిడి పెరిగిపోతుంది. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి, ఎంత కష్టపడి పని చేసినా సరే సుపీరియర్ ఆఫీసర్స్ నలుగురిలో మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని
ఏదైనా ఎంత సమస్య ఉన్నా వాళ్ళ నుంచి నీ మీద గెంటేసే మిమ్మల్ని బాధ్యులను చేసేటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఏదో డబ్బులు ఇచ్చి పని చేయించుకుందాం అన్నట్టుగా తెలియకుండా మిమ్మల్ని ఇరకాటంలో పెట్టి ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది. ప్రలోభాలకు లొంగవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి. తాత్కాలికమైనటువంటి ధనానికి మీరు ఆశరించవద్దు. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడు అనుగ్రహంతో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇంకా మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయత్నాలు ఫలించవు, కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు ఏమి చేయవద్దు. విద్యార్థులు కూడా విదేశాల కోసం అనవసరంగా డబ్బులు కట్టేటువంటి ప్రయత్నాలు అవి కూడా చేయవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి పిల్లలకి, చిన్నపిల్లలకి ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా చిన్నపిల్లలు ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం జాగ్రత్త లేకుండా ఉండవద్దు. నిర్లిప్తగా ఉన్నా సరే మిమ్మల్ని వెంటబడుతుంది. చాలా చాలా మళ్ళీ మర్చిపోలేరు, వెనక్కి తీసుకోలేరు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం అనారోగ్య సూచనలు ఎక్కువగానే కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకైతే శుభ సమయం అనే చెప్పుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు మాత్రం మీకు తెలియకుండానే మీకు గోతులు తవ్వి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్గా మీరు నమ్మి గ్యారంటీగా ఎదురు వ్యక్తులకి జరుగుతున్న విషయాలు అవి కూడా పూర్తిగా చెప్పేయకండి. మీకు రాబోయేటువంటి రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి స్థితిగా అడుగులు పడతాయి. కానీ కోర్టు వ్యవహారాలు మాత్రం అంటే మీకు అక్కడ అనుకూలంగా జరుగుతున్నా దాన్ని మీరు అతిరహస్యం బట్టబయలన్నట్టుగా గుప్పిట్లో ఉన్నట్టుగానే మీకు అనిపిస్తుంది. మన వాళ్లే కదా, మంచి చేసేవాళ్లే కదా అని గమ్ముకుని మీకు ఎవరికైనా మీరు చెప్తే దాన్ని అది దాన్ని తీసుకెళ్లి అవతల వాళ్ళు ఇంకొకరికి చెప్పడం వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ ఒక నెల చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు ఎందు జాగ్రత్తలు వహించాలి. తల్లి ఆరోగ్య విషయం, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. ధన ప్రతిబంధకాలు మాత్రం ఈ నెలలో తీరిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో మీరు పడినటువంటి కష్టాలకి అంటే మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఏదైనా ఒక ప్రొడక్ట్ని మీరు అమ్మాలనుకున్నా లేకపోతే ఏదైనా వస్తువులు అమ్మాలనుకున్నా ఏదైనా పొలం అమ్మాలనుకున్నా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా పరిష్కారమయ్యి ధనం మీకు లాభపరంగా ధనం మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మంచి ప్రయత్నాలు చేసుకుంటే మీరు విజయం సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా పరమేశ్వరుడి దయతో మీరు విజయాన్ని సాధిస్తారు. జాగ్రత్తగా ఉండండి. దూరదృష్టితో ఆలోచించండి. ఇందువలన జన్మకేతువు మీకు అనుకూలంగా ఆలోచన మీకు ఇవ్వగలుగుతాడు. అన్నీ ఉంటాయి కానీ చూద్దాంలే చేద్దాంలే ఆ మనకేమవుతుందిలే అనేటువంటి ఆత్మస్థైర్యం, మితిమీరినటువంటి ఆత్మస్థైర్యం అంటే ఉండాలి. కానీ అది మితిమీరినటువంటి ఎక్కువ మోతాదులో ఉండి అది మీరు అంచనా వేయలేక ఎదుటి వ్యక్తులను మీరు తక్కువ అంచనా వేయడం వల్ల మిమ్మల్ని ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా దూరం ఆలోచించి నిర్ణయాలు చేయండి. ధనపరమైనటువంటి విషయాల్లో షూరిటీలు ఉండవద్దు. సహాయం చేయగలిగితే మీరు చేయండి, తప్ప మధ్యవర్తిత్వాలు కనుక చేస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావచ్చు. భార్యాభర్తల మధ్యలో కూడా చిన్న చిన్న విషయానికి కూడా తగాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాదోపవాదాలకు అవకాశం లేకుండా తగ్గి ఉండడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. భార్యాభర్తల మధ్యన అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకునే వాదానికి వాద అంటే మాట మాట పెరిగి అది పెద్దదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ప్రతినిత్యము కూడా గణపతిని బాగా ఆరాధన చేయండి, దుర్గాస్తుతిని బాగా చేసుకోండి, విజయాన్ని మీరు సాధిస్తారు. నేను చెప్పిన పరిహారం అంతా చేసుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవుడు.